కేశినేని బ్రదర్స్ తర్వాత టీడీపీలో మరో అన్నదమ్ముల వార్. విజయవాడలో కేశినేని బ్రదర్స్ గొడవ మర్చిపోకనే టీడీపీలో మరో అన్నదమ్ముల రగడ తెరపైకి వచ్చింది. ఈ పరిణామంపై టీడీపీ కలవరం చెందుతోంది. ఈ దఫా దామచర్ల బ్రదర్స్ పరస్పరం కత్తులు దూసుకోవడం ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఒంగోలు టీడీపీ ఇన్ఛార్జిగా దామచర్ల జనార్దన్ వ్యవహరిస్తున్నారు. జనార్దన్, ఆయన తమ్ముడు సత్య మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య గొడవ చినికి గాలివానాయి. చివరికి ఎంపీ కేశినేని నాని పార్టీ వీడేటట్లు చేసింది. విజయవాడ లోక్సభ పరిధిలో బలమైన పట్టున్న కేశినేని రానున్న ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన్ను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. టీడీపీ నుంచి ఆయన తమ్ముడు కేశినేని చిన్ని బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో దామచర్ల బ్రదర్స్ మధ్య విభేదాలు టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అనే చర్చ జరుగుతోంది. ఒంగోలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జనార్దన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా టికెట్ ఇవ్వొద్దని ఆయన తమ్ముడు సత్య అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. జనార్దన్, సత్య మధ్య ఆస్తి రాజకీయ తగాదాలున్నాయి. దీంతో పరస్పరం నష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో దామచర్ల సత్యదే పెత్తనం. పేరుకే టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి. అనధికార ఎమ్మెల్యేగా సత్య అధికారం చలాయిస్తున్నారు. ఒంగోలులో కూడా సత్య అధికారాన్ని చలాయించడానికి పావులు కదపడం గమనార్హం. లోకేష్ గ్రూపులో సత్య ఉన్నారు. చంద్రబాబు మనిషిగా దామచర్ల జనార్దన్ గుర్తింపు పొందారు. ఇప్పుడంతా లోకేష్ హవా కొనసాగుతుండటంతో ఆయన వర్గీయులు తమకు గిట్టని నేతలకు చెక్ పెడుతున్నారనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కేశినేని నానిని కూడా బయటికి పంపారని చెబుతారు. విజయవాడలో మాదిరిగానే దామచర్ల జనార్దన్కు చెక్ పెట్టేందుకు ఒంగోలు సీటును పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వాలని సత్య ప్రతిపాదన చేస్తున్నారని తెలిసింది. దీంతో ఒక్క దెబ్బకు రెండు పెట్టలన్నట్లు జనసేనకు సీటు, అలాగే అన్నకు చెక్ పెట్టినట్లు అవుతుందనేది దామచర్ల సత్య వ్యూహం. నిజానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి, గిద్దలూరు సీట్లను జనసేన అడుగుతోంది. ఇప్పుడు అన్నకు చెక్ పెట్టేందుకే ఒంగోలును సత్య తెరపైకి తెచ్చారనే చర్చ నడుస్తోంది.